నూతన సంవత్సరంలో పార్టీ కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని పార్టీ నరసాపురం పార్లమెంటరీ అధ్యక్షురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రజలకు పార్టీ శ్రేణులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ఆమె నివాసానికి విచ్చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్ష ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను. అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లా నాయకులకి, అలాగే ముఖ్యంగా నాయకులకి, ఇప్పుడు ఇచ్చేసిన నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా మరి వేళ ఈరోజు నా శుభైవందనాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేసుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో నాయకులందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీ చక్కగా పనిచేయాలి, మళ్ళీ పార్టీని మనం బలోపేతం చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే రాష్ట్రం మళ్ళీ భవిష్యత్తు బాగుంటుందని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఈ కొత్త రాబో కొత్త సంవత్సరంలో మనందరం కలిసి పనిచేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని మనం అందరం కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళు ప్రత్యేకించి ఈ రోజున అందరూ కూడా ఎంతో గౌరవంగా, ఎంతో అభిమానంగా వాళ్ళ ఆశీస్సులు తెలియటానికి, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి నాయకుడికి కానీ, కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక మరి కమిట్మెంట్ గల పార్టీ. పార్టీకి అందరూ పనిచేసే వాళ్ళు ఇక్కడ. ఇక్కడ చాలామంది పదవి ఉన్నా పదవి లేకపోయినా సరే, పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా ఎలా పనిచేస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగా ప్రజల కోసం పనిచేసేవాళ్ళు. ఈ రోజున ఇచ్చే ఇక్కడికి ఇచ్చేసిన నాయకులందరికీ కూడా, కార్యకర్తలకి, అభిమానులకి పేరు పేరున మేము మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ భగవంతుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు.